ఆల్రెడీ కట్ చేసేసాను. ఇచ్చండి. ఎప్పుడు కదా ఇల్లు పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, ఒక టమాటాలు వేసాము ఆర్గానిక్ అన్నమాట. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోవాలి. చింతపండు ఒక షాట్ వేసే కంత జల్లు వేసి బాగా ఎండిచ్చారు. చింతపండు కుక్కలు కుక్కలన్నీ తీసి బాగా ఎండిచ్చారు. ఇప్పుడు దీన్ని ఏం చేయబోతున్నాం తెలుసా? పచ్చడి వేసి ఉడికినాక కాస్త చింతపండు ఉప్పు కూడా వేయాలి. ఉప్పు సీవిట్టుకొని వస్తుంది అన్నమాట. ఇలా ఉడికినట్టు ఇందులో కాస్త పసుపును కళ్ళుప్పు వేసి బాగా ఉడికించాలి. బాగా ఉడికితే కరెక్ట్ సిమ్లో పెట్టి బాగా సిమ్లో ఉండాలి. స్టవ్ బాగా సిమ్లో పెట్టి ఆర్గానిక్ టొమాటోస్ ఈ మ్యాంగోస్ పౌడర్ వేయాలి, లేదంటే వేరేది ఏదైనా వేస్తే గబ్బులేసిపోద్ది. పచ్చడి పచ్చడిలో కంపల్సరీ త్రీ మ్యాంగోస్ పచ్చడి వేసుకోవాలమ్మా. నేను ఎప్పుడు దగ్గర నెల స్టాక్ పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడే పచ్చడి పెడతాను నాకు కూడా తెలియదు కాబట్టి, సో ముందే తెచ్చుకుని పెట్టుకుంటా. ఇంకొక ప్యాకెట్ కూడా ఉంది లోపల, అది ఫ్రిడ్జ్లో ఉంది తీయాలి. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కాబట్టి నేను. సరేనా, కలర్ఫుల్గా ఉండాలంటే ఈ కారం వేసుకోవాలమ్మా. లేదనుకో అమ్మ, చింతకాయ అదే నిమ్మకాయ పచ్చడి మనం కలుపుతాను కొంచెం. లెమన్ పిక్కలు కలిపితే కాస్త పెరుగు అన్నంలో బాగుంటుంది. ఇప్పుడు పెరుగు బాగా నడుస్తుంది కాబట్టి టమాటా పచ్చళ్ళు కానీ మీదమ్మా. ఈ టమాటాలు ఏంది అసలు ఎంత మెత్త గుడిగిపోతున్నాయో. అసలు ఎంతైనా ఆర్గానిక్ ఆర్గానికేనండి అనుకుంటాం కానీ అసలు బయట కొంటే ఇంత మెత్త జ్యూసీగా అవ్వదు అసలు టమాటా. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి రుబ్బాల్సిన పని లేదు మీదమ్మా. అది అది ఉడికితే అదే మెత్తగా అయిపోద్ది. కొంతమంది ఉడికించి మిక్సీలో వేసి రుబ్బుతారు. బయట టమాటాలు అయితే కంపల్సరీ మిక్సీ యూజ్ చేయాలి. ఈ మన ఇంట్లో పండించుకున్న టమాటాలు కాబట్టి ఎలా జ్యూసీ జ్యూసీగా అయిపోతున్నాయో. ఉడికితే ఇంకా మెత్తగా అయిపోతుంది. అసలు ఇలా పెట్టగానే గరిట ఇది ఇది అయిపోయింది. ఇంకా కలిపితే షాక్ అయ్యా నేను. చూసారా ఫ్రెండ్స్, ఈ చింతపండు మాత్రం మొత్తం గింజలు ఇందులో అవన్నీ ఉంటాయి లేసెస్ లాగా, అవన్నీ తీసి ఎండబెట్టుకోవాలి. ఎంత లేదన్నా ఒక 2-3 అవర్స్ నేను ఎండబెట్టాను చింతపండు. అన్నీ ఎండబెట్టుకునే చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటారు ఇది మెంతులు ఆవాలు జీలకర్ర కూడా ఎండబెట్టా. ఈ టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసి తడిగుడ్డుతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి ఒక 5 మినిట్స్ 9కి 10కి మధ్యలో అట్లా ఎండలో పెట్టొచ్చానమాట. ఎండలో పెట్టాల్సిన అవసరం ఉండదు, బట్ పొద్దున్నే ఎండే కదా, మరీ గంటల గంటల ఎండలో పెట్టకూడదు. కొంచెం ఏదైనా సరే వాటర్ చుక్క అనేది తగలకూడదు. అసలు టమాటా పచ్చడి పెట్టొద్దు అనుకున్నాను, టమాటాలు ఎక్కువ ఉండేసరికి పెట్ట. కానీ టమాటా పచ్చడి మాత్రం పెడితే చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది ఇవి. ఇది ఒకటి పొండు మిర్చి పచ్చడి ఒకటి. ఇది ఏంటిది బాగా నడుస్తాయి అంటే అన్నీ నడుస్తాయిలే. ఇదా పచ్చడి ప్రిపేర్ చేసిన చింతల్లే. కానీ చాలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మొత్తం ఇందులో ఉన్న వాటరు పచ్చిదనం అంతా పోవాలి. ఆ తర్వాత లాస్ట్లో మనం పోపు పెట్టుకోవాలి. వాటర్ పోసావా? వాటర్ కాదమ్మా, ఇది ఆయిల్ అండ్ అందులో ఉన్న జ్యూస్. ఎక్కువ ఆయిలే ఉంది, ఆయిల్ ఎక్కువ వేసా. ఆ టమాటాలో ఉంటుంది కదమ్మా జ్యూసు. అది మన కొత్తపేటలో ఉన్నప్పుడైతే ఎండబెట్టిన టమాటా పచ్చడి పెట్టానండి. అప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చింది చింతల్లి. ఎండబెట్టిన టమాటా పచ్చడి కూడా టేస్ట్, అది అదొక రకమైన టేస్ట్, ఇది ఒక టేస్ట్, రెండు బాగుంటాయి. టమాటా పచ్చడి నిజం చెప్పాలంటే ఎండబెట్టిన టమాటా పచ్చడి బాగుంటుంది. అది 4 ఇయర్స్ అయినా సరే చెక్ చేయలేదు అసలు. మన ఇంట్లోకి వచ్చినా కూడా వాడుకున్నాం అమ్మ, అంత బాగుంది. ఈసారి ఏమో ఇంకా ఎండబెట్టాలని ఇంట్రెస్ట్ లేదు.
ఇలానే పెట్టుకున్నాం చూసారా మెత్తగా ఉడుకుతుంది కానీ చాలా బాగుంటుంది టేస్టీగా ఇయల్సినవన్నీ కరెక్ట్గా వేసి కొలతలు తీసాం కొంతమంది కూరలు కారం వేసి పెడతారు అబ్బా అబ్బా పచ్చడాలు తినాలా నాకు అర్థం కాదు దాని కాక పచ్చడానికి పేరు ఎందుకు పెట్టారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు అలా వేయొద్దండి పచ్చళ్ళు అంటే పచ్చళ్ళే కర్రీస్ అంటే కర్రీస్ సరే ఉడుకునిద్దాం సరేనా ఓ వెళ్ళి ఆవాలి జీలకర్ర వేయించాలి ద్వారగా ద్వారగా వేయించి పౌడర్ పట్టాలండి ఇవి సపరేట్గా కూడా వేయించుకోవచ్చు కానీ అన్నీ మిక్స్ చేసి వేయించాలి బాగా ఎండబెట్టి వేయించాలండి ఎండలో మాత్రం పక్కగా పెట్టుకోవాలి హలో ఫ్రెండ్స్ ఈ వెయిట్ అనేది అందరూ మిక్స్ చేసుకోవచ్చు అది ఇది గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఇది ఇది గ్రామ్స్ ఉంటాయి కదా దీని కూడా గ్రామ్స్ తెలుసా చెప్పండి మొత్తం కలిపేసాం కలిపినాక అట్లా ఇప్పుడు అందులో కారం వెళ్ళి కలిపినాక పోప్ చేయాలి సరేనా కలిపినాక అందులో కారం వేసి మిక్స్ పెట్టుకోండి వీడియో మాత్రం పెట్టు డబ్బులు ఇస్తా తర్వాత ఇంత వేసి కలిపేసేయాలి చూసారా పచ్చడి రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ఇంకా దీన్ని పోపు కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేసి పోపు వస్తే చాలా బాగుంటుంది వచ్చాడు ఫిఫ్టీన్ ఇక్కడ రాసుకోవాలి 3 డబుల్ చేసేసి మళ్ళీ ఇక్కడ 5 పెట్టాలి మేము చూడు ఇక్కడ 5 పెట్టాలి సో ఆన్సర్ ఈస్ 15 ఎందుకంటే 3 ఇంటూ 5 ఈజ్ 15 కదా వచ్చేసిందా సరే